చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం కుదిరించుకున్న కంపెనీని మళ్ళీ నువ్వు ఒప్పందమా? ఈ పాసుగాల ఈ పెళ్లి మళ్ళీ మళ్ళీ ఎంద్ర ఎన్నిసార్లు రా ఒక్కొక్క ప్రాజెక్టుకి పెళ్లిళ్ళు చేస్తారు మీరు. మేము తెచ్చిన ప్రాజెక్టుకి మీరు మళ్ళీ ఒప్పందం. సరే అదానీ గారు వచ్చారు పెద్ద ఆయన ఇంట్రెస్ట్ లిస్టు, ఆయన కూడా ఒప్పందం కుదుర్చుకొని వచ్చేదానికే కదా క్యూలో ఉండిందా. టాటా పవర్ మెస్కో అన్ని క్యూలో ఉంటే నీ దెబ్బకి భయపడిపోయి పారిపోయారు. సరే ఆంధ్రాలో ఇండియాలో కలవాల్సిన వాళ్ళందరినీ పోయి డవాస్ లో గెలిచావు. ఆడ బిల్డప్ డీకార్బనైజేషన్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇటువంటి సీఎంఏ లేడన్నవారు తిక్కలు కాకపోతే మీకు మా బాబు గారు తెచ్చిన ప్రాజెక్ట్ని నువ్వు డీకార్బనైజేషన్ అని. డు యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీకార్బనైజేషన్? యు ఆర్ లుకింగ్ లాస్ట్ మిస్టర్ జగన్ రెడ్డి, యు ఆర్ లుకింగ్ లాస్ట్ ఇన్ డావోస్. యు డోంట్ నో వాట్ ద హెల్ వాస్ హ్యాపెనింగ్ దేర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ విత్ అ బ్లడీ వియర్డ్ స్మైల్ లుకింగ్ దిస్ వే. సరే బాస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చైర్మన్ గెలిచావు, ఎవరు ఆయన తెలుసు మీకా? బాస్టన్ కన్సల్టింగ్ అమరావతి వద్దు మూడు క్యాపిటల్ ముద్దు అని రిపోర్ట్ ఇచ్చిన బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇది. నువ్వు ఆల్రెడీ వాళ్ళకి ఒక 30 కోట్లు ఆ మాట చెప్పేదానికి ఒక 20 కోట్లో 25 కోట్లు ఏదో డబ్బులు ఎట్టా నువ్వు ఫీజు కట్టి చెల్లించుంటావు, నాకు ఎంత చెల్లించావో నాకు గుర్తులేదు. బాస్టన్ కన్సల్టింగ్ ఇది కాకుండా రాజ్ థాకరే సీఎం కొడుకు మహారాష్ట్ర ఏ పీకే రాయ నడుతున్నా దేవాసుకు పోయి. నువ్వు ఒకటే, నేను డవాస్కు వెళ్ళాను అటా సైట్ సీయింగ్కి పోయాను నేను పోయి ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవాలా అని చెప్పి నేను వెళ్ళానంటే ఇబ్బందే లేదు. ఎవరికి ఇబ్బంది? మాకేం ఇబ్బంది లేదు, తప్పే ఉంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మేము తెచ్చిన ప్రాజెక్టులు మేము చేసుకున్న ఒప్పందాలు మీ అని చెప్పుకొని ఎంతవరకు సబబని నేను చెప్తున్నాను. నేను ఇంకొకటి అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో యాల్ప్స్కు పోయారు ఫ్యామిలీతో బ్యాసిల్, ఆ 15 మందినే మంత్రుల్ని ఆ బస్సులో పెట్టి ఎండల్లో తిప్పితే వాళ్ళు నిన్ను తిట్టుకుంటున్నారు జగన్ రెడ్డి. జగనా నిన్ను తిట్టుకుంటున్నారు వాళ్ళు. నువ్వేమో మా ముఖ్యమంత్రి ఏమో అక్కడ బ్యాసిల్ ఆల్ప్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటున్నాడు, ఈడేమో మమ్మల్ని ఎండల్లో తిప్పుతున్నారని నిన్ను తిట్టుతున్నారని కూడా ఈరోజు మేము మనవి చేస్తున్నాం. అయినా కానీ ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, గౌతమ్ రెడ్డి గారు కరెక్ట్ గా నాకు తెలిసి 7 నెలల ముందర అనుకుంటా దుబాయ్కి వెళ్ళాడా లేదా? పాపం వచ్చాడు హఠాత్ మరణం. నిజంగా మేమందరం ఆ దేవుడు అతను చల్లంగా చూడాలి, ఆత్మను చల్లంగా చూడాలని కోరుకున్న వ్యక్తుల్లో మేమందరం ఉన్నాం. గౌతమ్ రెడ్డి సంతకం పెట్టిన 50,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు ఏమయ్యాయి?